వీడియోలో ఒక మంచి హెల్తీ టేస్టీ పెసరపప్పు లడ్డూని మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. ఈ పెసరపప్పులో ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. ఈ పెసరపప్పు లడ్డూని ఎక్కువగా ఎండాకాలంలో చేస్తారు. శరీరంలోని వేడిని తగ్గిస్తూ చల్లగా చేస్తుంది. ఈ పెసరపప్పులో ఐరన్ ప్రోటీన్ ఎక్కువగా ఉండడం వలన పిల్లలకు పెద్దలకు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఈ లడ్డూని హెల్తీ లడ్డూనే చెప్పాలి. మరి స్టార్ట్ చేసేద్దామా టేస్టీ టేస్టీ పెసరపప్పు లడ్డూని ఎలా చేయాలో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్. ఈ పెసరపప్పులో చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. నేను ఇక్కడ లడ్డూ కోసం ఒక గ్లాస్ పెసరపప్పును తీసుకున్నాను. రెండవ ఇంగ్రీడియంట్ అయిన బెల్లంని ఇలా చాకుతో తురుముకొని అదే కొలత గ్లాసుతో కొంచెం తక్కువగా అంటే 200 గ్రాముల పెసరపప్పుకి 150 గ్రాముల బెల్లంని తీసుకోండి. ఇప్పుడు స్టవ్ను వెలిగించి ఒక ప్యాన్లో పెసరపప్పుని వేసుకొని లో ఫ్లేమ్లోనే దోరగా వేపుకోండి. ఈ పెసరపప్పు ఎంత తిన్నా అస్సలు లావుకారు, సో ఎన్నైనా తినేయచ్చు. ఇలా దోరగా కలర్ చేంజ్ అయినాక వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ వాటర్ మెలన్ సీడ్స్ను దోరగా వేపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాక అందులో 2 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులను వేసి ప్యాన్ హీటికే కొంచెం వేపుకోండి. కొంచెం వేపుకొని పక్కన పెట్టేయండి. పూర్తిగా చల్లారిన పెసరపప్పుని బ్లెండర్లో వేసుకొని 1-2 నిమిషాలు ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోండి. ఇలా బ్లెండ్ చేసుకున్నాక తురిమి పక్కన పెట్టుకున్న బెల్లంని అందులో వేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల ఈవెన్ గా బ్లెండ్ అవుతుంది. అప్పుడు లడ్డూని ఈజీగా కట్టేసుకోవచ్చు. ఇంకొకసారి 2 నిమిషాలు బ్లెండ్ చేసుకోండి. ఈ మిక్చర్ అంతా ఒక మిక్సింగ్ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. అందులో 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ ని యాడ్ చేయండి. ఇలాచీ పౌడర్ వల్ల లడ్డు మంచి ఫ్లేవర్ ఫుల్ గా చివరి బైట్ వరకు ఆ ఫ్లేవర్ ఉంటుంది. సినిమన్ పౌడర్ వల్ల మైండ్ యాక్టివ్ గా చురుకుగా పనిచేస్తుంది. సో 1/2 టీ స్పూన్ సినిమన్ పౌడర్ ని యాడ్ చేసుకుందాం. అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న వాటర్ మెలన్ సీడ్స్ ను అందులో యాడ్ చేసుకోండి. ఇప్పుడు 70 గ్రామ్స్ కరిగించిన హోమ్ మేడ్ ఘీని అందులో కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ లడ్డూని కట్టుకుందాం. ఈ పెసరపప్పు లడ్డు చాలా రుచిగా ఉంటుంది. ఇలా అన్ని లడ్డూలు కట్టుకున్నాక సర్వింగ్ బౌల్లోకి పెట్టేసుకుందాం. అంతేనండి టేస్టీ టేస్టీ పెసరపప్పు లడ్డు రెడీ టు ఈట్. పిల్లలు పెద్దలు టీవీ చూస్తూ నిమిషాలలో లాగిచ్చేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. ఈ లడ్డూకి నెయ్యి ఎక్కువగా ఖర్చవ్వదు. కొంచెం నెయ్యితోనే లడ్డూలు కట్టేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ హెల్తీ లడ్డూని ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాతో తప్పకుండా షేర్ చేసుకోవడం మర్చిపోకండి. మరి ఒక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. మీ సుగుణా వర్మ.